సూపర్ అండి సూపర్ అరే ఇరగ తీశారు కామెడీ అయితే హైలైట్ ఉంది వెంకటేష్ ది వెంకటేష్ వచ్చినాక సినిమా ఇంకొద్దిగా టాప్ హైలైట్ అయ్యింది ఒకలేమో మాస్టర్ దాస్ ఒకలేమో సెంటిమెంట్ తో కొట్టల్ని ఎదుల్ని ఏడిపించే రకం వాళ్ళ యాక్టివ్ స్కిల్ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్రో ఎలా అందరో ఓర్ దేవుడ మూవీ విశ్వక్సేన్ అండ్ వెంకటేష్ ఇద్దర్ కాంబో ఎలా ఉంది సినిమా చాలా హిట్ అవుతుంది అనుకుంటాను నేనైతే వాళ్ళిద్దరు మంచి యాక్టర్స్ కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ తెలిసిందే వాళ్ళ యాక్టింగ్ స్కిల్ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఎంజాయ్ చేసావు బ్రో ఫిలిం మస్తు ఉంటది బ్రో అసలు ఈ మాత్రం అసలు పిచ్చకి నా మూవీ చూస్తాను నాకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చాలా బాగుంది బ్రో అసలు మామూలు లేదు ఒకవేళ అడుస్తానే నాకైతే చూస్తా ఉంది బ్రో వేరే లెవెల్ వచ్చింది మూవీ మాత్రం ఫుల్ ఎంజాయ్ అంటావా ఫుల్ ఎంజాయ్ బ్రో అసలు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని గురించి అసలు చెప్పాల్సిన పని లేదు బ్రో అసలు దాన్ని మాత్రం అసలు వేరే లెవెల్లో కొట్టారు మన డైరెక్టర్ ఎలా చెప్పించారు డైరెక్టర్ ఎలా చేశారు డైరెక్షన్ చాలా బాగా పెట్టారు ఎక్స్ప్రెషన్స్ కానీ మన ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ స్కిల్స్ చాలా బాగా పెట్టారు ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ఎలా అందరూ ఊరి దేవుడ మూవీ మూవీ అయితే సూపర్ ఉంది డైలాగ్స్ మెయిన్ ఏంటంటే ఒక హీరో ఊరి దేవుడు అనే కాన్సెప్ట్ మీద తీశాడు ఆ దేవుడిని చూసిన విశ్వక్సేన్ ఒక క్రియేషన్స్ కానీ ఒక డైరెక్షన్ కానీ ఒక మ్యాటర్ కానీ ఒక సస్పెన్స్ మూవీ మొత్తం సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది ఒక సస్పెన్స్తో డైలాగ్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు డైలాగ్స్ మాత్రం అదిరిపోయినాయి వెంకటేష్ అయితే F2లో కంటే ఇందులోనే మంచి కామెడీ చేసినాడు కామెడీ అయితే హైలైట్ ఉంది వెంకటేష్ది వెంకటేష్ వచ్చినాక సినిమా ఇంకొద్దిగా టాప్ హైలైట్ అయింది అసలు సినిమా హైలైట్స్ ఏంటంటే విశ్వక్సేన్ యాక్టింగ్ ఆ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది యాక్టింగ్ కోసం 3 సార్లు చూడొచ్చు ఈ సినిమాను మాత్రం ఒక లుక్ ఒక ఫలక్నామా దాస్ అంత అనిపించిందిలే కానీ అంత లేదులే ఫలక్నామా దాస్ అంత అయితే లేదు కానీ బాగుంది చూడొచ్చు ఒక 5కి రేటింగ్ ఒక 4 ఇవ్వచ్చు అంతే మ్యూజిక్ అయితే సూపర్ ఉంది మ్యూజిక్ అయితే సూపర్ గూస్ బంప్స్ వస్తాయి మనకి డైరెక్షన్ అయితే బాగా తీశాడు మన ఎడిటర్ విజయ్ మాత్రం మంచిగా ఎడిట్ చేశారు ప్రతి ఒక్కటి డైరెక్షన్ కూడా పర్లేదు బాగుంది ఎడిటర్ ఎడిటర్ మంచి స్క్రీన్ ప్లే మంచిగా డైరెక్షన్ చేశారు గ్రాఫిక్స్ కానీ అన్నీ ఓకే బాగున్నాయి సూపర్ అండి సూపర్ అరే ఇరగ తీశారు సూపర్ అసలు ఓ యాక్టింగ్ కదా అది సూపర్ సూపర్ టూ మచ్ ఎంజాయ్ బా వెంకటేష్ వచ్చినప్పటి నుంచి సూపర్ సినిమా ఓకే సూపర్ అండి ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి నో ప్రాబ్లం అన్నీ బాగానే ఉన్నాయి సినిమా టోటల్ ఓవరాల్గా సినిమా సూపర్ 4.5 పర్ఫార్మెన్స్ ఆయన గురించి తెలిసిందే యాక్టింగ్ వేరే లెవెల్ ఈ సినిమాలో యాటిట్యూడ్ ఎలా అనిపించింది ఆయన యాటిట్యూడ్ బయట అంతే సినిమాలు అంతే ఇక వేరే అయింది ఓకే అంటే మళ్ళీ ఒక ఫలక్నామా దాస్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అంత ఫలక్నామా దాస్ అంత లేదులే కానీ ఆడుద్ది బ్రో బాగుంది ఓకే ఓకే విశ్వక్సేన్ ఎలా చూపించారు డైరెక్టర్ గారు బాగున్నాడు బ్రో ఆయన లుక్ అయితే అదిరిపోయింది సేమ్ ఇక బాగా స్క్రీన్ ప్లే ఎలా ఉంది బ్రో స్క్రీన్ ప్లే బాగుంది బ్రో ఎంజాయ్ చేసావు ఫిలిం రేటింగ్ ఎంత ఇవ్వచ్చు రేటింగ్కి ఇప్పుడు బైక్ అయితే 4